సమాజ హితం కోసం నేను సైతం అంటూ స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇచ్చిన నినాదం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం నడుంబిగించి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణ కాలుష్యం నుండి కాపాడుదాం అనే నినాదంతో పిఠాపురం జనసేన నాయకులు, సాయిప్రియ సేవా సంస్థ వ్యవస్థాపకులు జ్యోతిల శ్రీనివాస్ పర్యావరణాన్ని కాపాడేందుకు, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు శ్రీకారం చుట్టారు. వినాయక చవితిని పురస్కరించుకొని 800 మట్టి విగ్రహాలను వివిధ గ్రామాలకు ఉచితంగా పంపిణీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. సమాజ హితం కోసం నేనంటూ స్వతంత్ర న్యూస్ ఛానల్లో సమాజ హితం కోసం అయితే కనుక పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నేను సైతం అంటూ ముందడుగైతే వేసింది. ఒక బహుత్తర కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ మా వినాయక చవితి సందర్భంగా అయితే ఒక బహుత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మట్టి విగ్రహాలని పూజిద్దాం అనే స్ఫూర్తితో అయితే కనుక సాయిప్రియ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత, అలాగే పిఠాపురం జనసేన నాయకుడు ఆ జ్యోతుల శ్రీనివాస్ అయితే కనుక నడుం బిగించి నేను సైతం పర్యావరణాన్ని పరిరక్షిస్తానంటూ మట్టి విగ్రహాలను అయితే సుమారు 1000 విగ్రహాలను వివిధ గ్రామాల ప్రజలకు అయితే ఉచితంగా పంపిణీ చేసేందుకైతే ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సాయిప్రియ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆయన మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు సాయిప్రియ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు, అలాగే పర్యావరణ పరిరక్షణకు అయితే కానీ మీరు అనేక కార్యక్రమాలు కూడా తీసుకున్నారు. ఈ విగ్రహాలు ఎందుకు మీరు పంచిపెడుతున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఈ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే మా సేవా సాయిప్రియ సేవా సమితి అనేది గత 9 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మేము పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక ఉద్దేశంతో సుమారు 1200 మొక్కల్ని మనం దుర్గడ గ్రామంలో నాటడం జరిగింది. దీని ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు మేము అరికట్టడం జరిగింది. అదేవిధంగా మన జనసేన పార్టీ కూడా మా సేవా సమితికి అనుగుణంగానే ఒక 7 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం అయినటువంటి పర్యావరణ పరిరక్షణ అనే ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ఈ పర్యావరణాన్ని రక్షించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈరోజు మట్టి విగ్రహాలని ప్రారంభించడం జరిగిందండి. అంటే స్వతంత్ర ఛానల్ కూడా ఇదే స్ఫూర్తితో, ఇదే నినాదంతో ముందుకెళ్తుంది. ఈ స్ఫూర్తితో మీరు కూడా చేపడుతున్నారు కార్యక్రమం, ఈ స్వతంత్ర ఛానల్ భాగస్వామ్యంతో కూడా మీ కార్యక్రమం చేస్తున్నారు, అసలు ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఇది నిజంగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే స్వతంత్ర టీవీ కూడా మా కార్యక్రమాలకి వెనుదన్నుగా నిలిచి వారి యొక్క ఉద్దేశం కూడా మా ఉద్దేశాలాగే పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చినందుకు నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలకి మీడియా కూడా సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరికీ ఈ మంచి విషయాన్ని అందరికీ తెలియజేయడానికి, వారిలో సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని నా యొక్క ఉద్దేశం. అలాగే అంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ సాయిప్రియ స్వచ్ఛంద సంస్థ పేరుతో అయితే కనుక అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే ఇక్కడ భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు సాయిప్రియ సంస్థ ఆధ్వర్యంలో అయితే కనుక అనేక యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు, ఈ మట్టి విగ్రహాలు పంపిణీ కూడా జరుగుతుంది, అలా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మాది స్వచ్ఛగోల్పురంలో స్వచ్ఛంద సంస్థ. సాయిప్రియ సేవా సమితితో గత 5 సంవత్సరాలుగా మేము వారితో కలిసి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వారితో యోగా కార్యక్రమాలు, అలాగే పర్యావరణ హితమైన కార్యక్రమాలు అయినటువంటి రోడ్డుకు ఇరువైపులా మొక్కలేయడం, అలాగే ఎవరికైనా పూర్ పెర్సన్స్ అనాథులు ఉంటే వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడం, లేదంటే ఒక నెలకి సరిపడా ఆయన సరుకులు ఇవ్వడం, వారితో గత 5 సంవత్సరాలుగా మేము సాయిప్రియ సేవా సమితితో మేము స్వచ్ఛగోల్పుర టీం కూడా వారితో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది స్వతంత్ర న్యూస్ ఛానల్లో నినాదంతో అయితే కనుక ముందుకొచ్చింది, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఇచ్చిన ఆ నినాదంతో అయితే కనుక జ్యోతుల శ్రీనివాస సాయిప్రియ వ్యవస్థాపక అధ్యక్షులు అయితే కనుక ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్ గొల్లపురం నుంచి.